హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ స్టార్టింగ్లో రువో ఈ క్విన్ని కలవడానికి క్విన్ వర్క్ చేసే క్లినిక్కి వచ్చి మిస్టర్ హీ మరియు మిస్ లిన్లు కలిసి ఉండే పిక్స్ని క్విన్కి చూపించడంతో పాటు మిస్ లిన్ మిస్టర్ హీ యొక్క కంపెనీలో డైరెక్టర్ కూడా అని చెప్తుంది. మరి మిస్టర్ హీ ఎందుకు ఈ విషయంగా నీ దగ్గర ఏమీ చెప్పకుండా దాచారు అనేది నువ్వు తప్పకుండా అడిగి తెలుసుకోవాలి అంటుండగా క్విన్ మాత్రం ఏం జరుగుతుందో అనేది అర్థం కాక అలా బిగుసుకుపోయి కూర్చొని ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇంటికి వచ్చిన క్విన్ మిస్టర్ హీపై చాలా కోపంతో ఉండి ఒక మ్యాగజైన్ పై ఉన్న మిస్టర్ హీ ఫోటోని చూసి దాన్ని చించేసి తన వద్ద ఉన్న పిల్లోపై అతికించి, నాతో ఏ విషయం గురించి కూడా ఎప్పుడు ఎందుకు డిస్కషన్ చేయవు అంటూ పిల్లోపై ఉన్న మిస్టర్ హీ ఫోటోని చూస్తూ గట్టిగా అరుస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏంటంటే, నాతో నువ్వు ఆడుకుంటున్నావా, నాకు ఏ విషయం చెప్పవు అంటూ ఆ ఫోటోను కొడుతూ ఉంటుంది. ఆ సమయంలో తన రూమ్లో కూర్చొని ఉన్న మిస్టర్ హీ ఆమె మాటలన్నీ వినిపించడంతో చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతారు. అప్పుడు అతను ఆమె రూమ్ వద్దకు వచ్చి ఏంటి ఆ అరుపులు అని అడుగుతారు. అందుకు, రేపు స్కూల్లో పిల్లలకి చెప్పబోయే పాఠాన్ని ప్రాక్టీస్ చేసుకుంటున్నాను, కాకపోతే కొంచెం గట్టిగా అరిచాను, సారీ అంటుంది. అందుకు మన మిస్టర్ పర్ఫెక్ట్ తన ఫోన్లో ఆమె అరుపులు వినబడినప్పటి నుండి టైమర్ ఆన్ చేసుకుని ఉంటారు. ఆ టైమర్ని ఆమెకి చూపించి, నువ్వు ఇంతసేపటి నుండి ఇలా అరుస్తూనే ఉన్నావు అని అంటారు. ఆమె తనకి సారీ చెప్తూ ఉండగా అనుకోకుండా ఆమె చేతిలో ఉన్న మిస్టర్ హీ యొక్క ఫోటో అతనికి అంటపడిపోతుంది. దాంతో, దొరికిపోయాం రా బాబు అన్నట్లు ఆమె కళ్ళు పెద్దవి చేసి, మీరు దీన్ని చూసి తప్పుగా అనుకోకండి, నాకు కార్టూన్ ఉండే పిల్లని పట్టుకొని పడుకోవడం అలవాటు, అందుకే ఇలా పెట్టుకున్నాను అని కవర్ చేస్తుంది. ఓహో, అలాగైతే రేపు నీకు పెద్ద సైజులో కార్టూన్ ఉండే పిల్లోస్ని తెప్పిస్తాను, ఇప్పుడు వెళ్ళి పడుకో అని చెప్పి మిస్టర్ హీ వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ క్విన్ ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తున్న మిస్టర్ హీని చూసి, టిఫిన్ రెడీ చేస్తున్నాను, తినేసి వెళ్ళండి అని అంటుంది. లేదు, నాకు టైం లేదు, ఆఫీస్లోనే టిఫిన్ చేస్తాను అని అంటారు. దాంతో క్విన్ ఆఫీస్లో మిస్టర్ హీ మిస్ లిన్తో కలిసి ముద్దులాడుకుంటూ టిఫిన్ చేస్తున్నట్లుగా ఊహించుకుని తెగ బాధపడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మన లిటిల్ హీరో క్విన్ యొక్క ఫ్రెండ్ షోఆన్తో చాట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు షోఆన్, ఈ మధ్య క్విన్ సంతోషంగా ఉండట్లేదు, ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది, కారణం ఏమిటంటే మిస్టర్ హీ యొక్క ఆఫీస్లో మిస్ లిన్ వర్క్ చేయడమే తనకి ఇష్టం లేదని అంటుంది. అంతలో అక్కడికి క్విన్ వచ్చేస్తుంది. మనం ఈరోజు మ్యూజియంకి వెళ్దామా అని బాబుని అడుగుతుంది. మన లిటిల్ హీరో మాత్రం, బయటకి ఎక్కడికి వెళ్ళడం నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ డాడీని చాలా మిస్ అవుతున్నాను, డాడీ ఆఫీస్కి వెళ్దాం అని రాసి చూపిస్తాడు. దాంతో ఆమె బాబుతో కలిసి మిస్టర్ హీ యొక్క ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది. ఆ తర్వాత సీన్లో వాళ్ళిద్దరూ ఆఫీస్లోకి వచ్చేస్తారు. అక్కడ వాళ్ళిద్దరిని సడన్ గా చూసిన మిస్టర్ హీ సర్ప్రైజ్ ఫీల్ అయ్యి, ఏంటి మీరు ఇలా వచ్చారు అని అడుగుతారు. అందుకు క్విన్, బాబు మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనేసరికి ఆఫీస్కి తీసుకొచ్చేసాను అంటుంది. మిస్టర్ హీ కోసం తను తీసుకొచ్చిన బ్రేక్ఫాస్ట్ని అతనికి ఇవ్వడానికి వెళ్తుండగా ఇంతలో అక్కడికి పైనుంచి వచ్చిన మిస్ లిన్ కూడా మిస్టర్ హీకి బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చుంటుంది. దాంతో మిస్టర్ హీ క్విన్ని చూసి, నాకు ఇప్పుడు మీటింగ్ ఉంది, మనం ముగ్గురం కలిసి మీటింగ్ అయిన తర్వాత లంచ్ చేద్దాం, మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పి అతను మీటింగ్లో వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు మన లిటిల్ హీరో మరియు క్విన్లు బయట వెయిట్ చేస్తూ కూర్చొని ఉంటారు. అప్పుడు క్విన్ బాబుని చూసి, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు అని చెప్పి క్విన్ వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మన లిటిల్ హీరో పిల్లిలాగా మీటింగ్ జరుగుతున్న రూమ్లోకి వెళ్ళి మిస్ లిన్ డ్రింక్ చేయబోయే కాఫీ కప్లో టాయ్ ఇన్సెక్ట్ని వేసి వెళుతూ ఉండగా బాబుని మిస్టర్ హీ చూసేస్తారు. దాంతో మిస్ లిన్ కూడా బాబుని చూసి తన వద్దకు రమ్మని పిలుస్తుంది. ఆ సమయంలోనే డ్రింక్ చేయడానికి కాఫీ కప్ని చేతికి తీసుకున్న ఆమె సడన్గా కాఫీ కప్లో ఉండే టాయ్ ఇన్సెక్ట్ని చూసి భయపడిపోయి కాఫీని తనపై తానే ఒలికించుకొని అది క్లీన్ చేసుకోవడానికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మన లిటిల్ హీరోకి వాళ్ళ డాడీ దగ్గర ఇలాంటి అతి పనులు ఎందుకు చేస్తున్నావు అని అక్షింతలు పడుతూ ఉంటాయి. మరోవైపు బయట వాష్రూమ్కి వెళుతున్న మిస్ లిన్కి క్విన్ ఎదురుపడటంతో, ఇక్కడే ఉన్నావు కదా నువ్వు, ఇవన్నీ నువ్వే చేస్తావని నాకు బాగా తెలుసు అని బాబు దగ్గర ఈ పనులన్నీ క్విన్నే చేయించింది అని మిస్ లిన్ అనుకునేస్తుంది. ఆమె మాటలు ఏమీ అర్థం కాని క్విన్ లోపలికి వెళ్ళి చూడగా మిస్టర్ హీ ఇంకా మన లిటిల్ హీరోకి అక్షింతలు వేస్తూనే ఉంటారు. అది చూసిన ఆమె
చిన్నబాబు దగ్గర ఇంత గట్టిగా అరిచి మాట్లాడకూడదు. ఇతనేమన్నా మీ ఆఫీస్లో వర్క్ చేసే వర్కర్ అనుకున్నారా? చిన్నపిల్లలకి ప్రశాంతంగా ఏం చెప్పినా వాళ్ళు వింటారు అని మిస్టర్ హీకి సర్ది చెప్తూ ఉండగా, అతను రివర్స్లో, నువ్వు వచ్చినప్పటి నుండే బాబు ఇంకా ఇలాంటి అతి పనులు చేయడం మొదలుపెట్టాడు, అతన్ని నువ్వే ఇంకా చెడగొట్టావు అని చీవాట్లు పెడతారు. దానితో చాలా హర్ట్ అయిన ఆమె బాబుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు వెంగు ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా రివోయిని తన బుట్టలో వేసుకోవాలని తన ఆఫీస్ స్టాఫ్తో కలిసి ప్లాన్ వేసి అది కాస్త బెడిసి కొట్టడంతో ఏం చెయ్యాలా అనే అయోమయ స్థితిలో కూర్చొని ఉంటారు. నెక్స్ట్ సీన్లో క్విన్ మన లిటిల్ హీరో మూడ్ చేంజ్ అవ్వాలనే ఉద్దేశంతో తన అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళుతుంది. అక్కడ క్విన్ యొక్క మదర్ బాబుని చాలా ముద్దు చేసి అమ్మమ్మ అని పిలవమని ఫోర్స్ చేస్తూ ఉంటే బాబుని ఇబ్బంది పెట్టకమ్మా అని క్విన్ ఆమెతో అనడంతో ఆమె సైలెంట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతారు. లోపల క్విన్ వాళ్ళ డాడ్ గురించి తన మమ్ని అడుగుగా ఆయనకి కొద్ది కాలంగా హెల్త్ బాగాలేదని వాళ్ళ మదర్ చెప్తారు. అప్పుడే వాళ్ళ మదర్ నీకు మిస్టర్ హీకి గొడవ ఏమన్నా అయ్యిందా అని క్విన్ని అడుగుతారు. అలాగే భర్త దగ్గర భార్య ఏ విధంగా సర్దుకుపోవాలో అనే కొన్ని విషయాలు చెప్తారు. జరిగిన గొడవ గురించి చెప్పడం ఇష్టం లేని క్విన్ మాత్రం మాట మార్చి ఆకలేస్తుంది, త్వరగా లంచ్ ప్రిపేర్ చెయ్యి అని అంటుంది. ఆ తర్వాత తను దిగులుతో ఆలోచనలో పడిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో నింగ్ మరియు మిస్ లిన్లు వెళ్లేదారిలో కలుస్తారు. ఎలా ఉన్నావు అని అతను ఆమెను అడుగుతారు. దాంతో మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఏంటంటే మిస్ లిన్ మరియు నింగ్లు ఫ్రాన్స్లో ఉన్నప్పుడు మిస్ లిన్కి కావలసినటువంటి ఒక మెడిసిన్ని తన ఫ్రెండ్ ద్వారా అడగడంతో నింగ్ తీసుకుని వచ్చి మిస్ లిన్కి ఇచ్చి ఉంటారు. ఆ టైంలో వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ చనువుతో అతను మీకు ఓకే అయితే మా ఇల్లు పక్కనే వెళ్ళి లంచ్ చేసి వెళ్ళొచ్చు అండి అని లంచ్కి ఇన్వైట్ చేస్తారు ఆమెని. ఆమె నో చెప్పి నా గురించి మీకు తెలిసిన విషయం ఎవరికి చెప్పద్దు అని అతనికి రిక్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో ఇంటికి వచ్చిన మిస్టర్ హీ క్విన్ మరియు బాబుల గురించి తన ఇంట్లో సర్వెంట్ని అడుగుతారు. క్విన్ బాబుతో కలిసి తన అమ్మగారింటికి వెళ్ళిందని, వెళ్ళేటప్పుడు లగేజ్ బ్యాగ్స్ని మర్చిపోయి వెళ్ళిందని ఆ సర్వెంట్ చెప్తుంది. ఆ సమయంలోనే మరోవైపు క్విన్ మరియు బాబులు కూర్చుని టీవీ చూస్తుండగా అప్పుడే ఎవరో క్విన్ యొక్క ఇంటి డోర్ని నాక్ చేస్తారు. క్విన్ తనని బాబుని ఇంటికి తీసుకెళ్లడానికి మిస్టర్ హీనే వచ్చారని భావించి ఆనందంతో వెళ్ళి ఇంటి డోర్ తీసేసరికి గుమ్మంలో ఉన్న వ్యక్తిని చూసి తన పెదవులపై చిరునవ్వు కాస్త మాయమైపోతుంది. ఎందుకంటే అక్కడ వచ్చింది మిస్టర్ హీ కాదు, తన సెక్రటరీ. మిస్టర్ హీ ఇక్కడికి ఎందుకు రాలేదు అని ఆమెను అడిగితే ఆ వచ్చిన లేడీ సార్ మిస్ లిన్తో కలిసి ఒక మీటింగ్లో ఉన్నారని, అందుకే నన్ను పంపారని, మీరు ఎన్ని రోజులు ఆశపడితే అన్ని రోజులు మీ ఇంట్లో ఉండొచ్చు అని సార్ చెప్పారని చెప్పి అలాగే తనతో పాటు తీసుకొచ్చిన లగేజ్ బ్యాగ్స్ని కూడా తన చేతికిచ్చేస్తుంది. దాంతో క్విన్ చాలా డల్గా ఫేస్ ఫీలింగ్ పెడుతుంది. ఇంతలో ఎవరో పడ్డ శబ్దం రావడంతో వెళ్లి చూడగా క్విన్ ఫాదర్ హెల్త్ బాగాలేని కారణంగా స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉంటారు. హుటాహుటిగా ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని త్వరగా ఆపరేషన్ చేయాలని అక్కడున్న డాక్టర్స్ చెప్పడంతో ఆ మాటలు విన్న క్విన్ తల్లి కూడా షాక్ లో స్పృహ కోల్పోయి పడిపోతారు. దాంతో అక్కడున్న డాక్టర్స్ ఆమెకు కూడా సెలైన్ బాటిల్స్ ఎక్కించి ఎక్కువ టెన్షన్ పడకుండా ఉండాలని సూచిస్తారు. ఆ నెక్స్ట్ సీన్లో రువోయి అక్కడికి వచ్చేసి ఉంటుంది. అప్పుడు క్విన్ బాబుని చూసి మీ తాతయ్యకి హెల్త్ బాగాలేని కారణంగా నేను మన ఇంటికి రాలేను, నువ్వు రువోయితో కలిసి మన ఇంటికి వెళ్ళిపో అని సర్ది చెప్పడంతో బాబు కూడా రువోయితో కలిసి మిస్టర్ హీ యొక్క ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో మిస్టర్ హీ తన రూమ్లో ఉంటారు. అందువల్ల అక్కడున్న సర్వెంట్కి బాబుని అప్పచెప్పి రువోయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో పైనుండి మిస్టర్ హీ కిందకి వస్తారు. ఒంటరిగా ఉన్న బాబుని చూసి మీ అమ్మేది అని అడుగుగా తాతకి ఆరోగ్యం బాగలేదని తను రాసి చూపించడంతో మిస్టర్ హీ అయ్యో అవునా అని అనుకుంటారు. మరోవైపు తండ్రి పరిస్థితి బాగలేదు అనే భయంతో ఒంటరిగా కూర్చుని క్విన్ చాలా బాధపడుతూ ఉంటుంది. అంతలోనే మన ఇద్దరు హీరోలు హాస్పిటల్కి చేరుకుని మిస్టర్ హీ ఆమె చేతిలో ఉన్నటువంటి డాక్టర్స్ ఇచ్చిన పేపర్స్ని తీసుకుని చెక్ చేస్తూ ఉంటారు.
బాబు ఆమె కోసం తీసుకొచ్చిన బ్యాగ్ని ఆమె చేతికిస్తాడు. దాంతో ఆమె బాబుని గట్టిగా హక్ చేసుకుంటుంది. నేను ఒక మంచి కూతుర్ని కాదు, నేను సరిగ్గా అమ్మా నాన్నని పట్టించుకోలేదు అని బోరున ఏడుస్తూ, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అని బాధపడుతూ ఉంటే, మిస్టర్ హీ నువ్వు ఏడవకు, నువ్వు ఒక మంచి కూతురువే, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను, నా మీద మాత్రం నమ్మకం ఉంచు అని ఆమెకు ధైర్యం చెప్పి తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి డాక్టర్స్ని క్విన్ యొక్క ఫాదర్కి ఆపరేషన్ చేయడానికి రెడీ చేస్తారు. వారి పేరెంట్స్ పట్ల మిస్టర్ హీ తీసుకుంటున్న కేర్ చూసి క్విన్ మురిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మిస్టర్ హీ బాబుని, క్విన్ యొక్క మదర్ని ఇంటి దగ్గర వదిలి వస్తానని వెళ్తుండగా బాబు టక్కున క్విన్ చేతులు కూడా గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు బాబుకి, నువ్వు ఒక గుడ్ బాయ్వి, గుడ్ బాయ్ లాగానే నడుచుకోవాలి, జాగ్రత్త అని క్విన్ చెప్పడంతో బాబు చాలా క్యూట్గా సరే అని తల ఊపుతాడు. అప్పుడు అక్కడే ఉన్న రువోయి క్విన్తో, ఇప్పుడు మిస్టర్ హీ ఇక్కడికి వచ్చేసారు కదా, అంతా అతనే చూసుకుంటారు, నువ్వు టెన్షన్ పడుకో అని ధైర్యం చెప్తుంది. ఆ నెక్స్ట్ సీన్ లో ఒంటరిగా కూర్చుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న క్విన్ దగ్గరికి మిస్టర్ హీ డిన్నర్ కి సూప్ బాక్స్ తో వస్తారు. అప్పుడు ఆమె, ఈరోజు మీరు చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్ అని చెప్పి, ఇదంతా మీరు నా కోసం ఎందుకు చేశారు అని అడుగుతుంది. అందుకతను, ఎందుకంటే నువ్వు నా వైఫ్వి కాబట్టి అని అంటారు. అందుకామె, నేను మీ దగ్గర కేవలం ఒక ఎంప్లాయీని మాత్రమే, మీరు నా కోసం ఇంత చేయాల్సిన అవసరం మీకు లేదు, ఇంత బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం కూడా లేదు అని అంటుంది. అందుకతను, ముందు నేను తెచ్చిన సూప్ని తాగు లేదా చల్లగా అయిపోతుంది అని అంటారు. ఆ మాటకి ఆమె ఒక స్మైల్ ఇచ్చి సూప్ తాగుతూ, మీకు మిస్ లిన్కి ఒకసారి ఎంగేజ్మెంట్ అయిందని విన్నాను, నిజమేనా అని అడుగుతుంది. అందుకతను, ఎంగేజ్మెంటా అని అని, మిస్ లిన్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ 20 ఇయర్స్గా ఫ్రెండ్స్, అందువల్లే చిన్నప్పటి నుండి మిస్ లిన్ నాకు తెలుసు, కాబట్టి నేను మిస్ లిన్ని అంత సీరియస్గా తీసుకోలేదు అని చెప్పి, అవును ఇంతకీ ఇవన్నీ నువ్వెందుకు నన్ను అడుగుతున్నావు, నీ ఇంటెన్షన్ ఏంటి అని అడుగుతారు మిస్టర్ హీ. అందుకామె, అగుతున్న సూప్ని ఒక స్పూన్ తీసి నోట్లో పెట్టుకుని, వావ్ సూపర్ టేస్ట్, చాలా బాగుంది, మీరు కూడా టేస్ట్ చేయండి అని అతని నోటికి అందించగా మిస్టర్ హీ, అమ్మో చాలా వేడిగా ఉంటుంది అని అంటారు. అందుకామె తన నోటితో ఊపి ఊపి, ఇప్పుడు చల్లగా ఉంది, ఇప్పుడు తాగండి అంటుంది. దాంతో అతను ఒక స్పూన్ సూప్ని నోట్లో తీసుకుని వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. దీంతో ఎపిసోడ్ నెంబర్ 14కి ఎండ్ కార్డ్ పడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక నేను చెప్పే విధానం నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నాకు మీ కమెంట్స్ ద్వారా ఈ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీరు అడిగిన ప్రతి సిరీస్ని నేను చెప్పడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. నేను నా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చిస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.